మా సంస్థ ఎస్యూఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వస్తున్న మరో ఆణిముత్యం రవివర్మ. రవివర్మ గురించి తెలియని వారు ఉండరు, తెలుగు వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరికి రవివర్మ గురించి తెలుసు. రవివర్మ ఒక చిత్రలేఖనం మనం చూసినా కానీ, ఒక అందాన్ని చూసినా కానీ మనకి ఫస్ట్ రవివర్మ గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే అతని అతని ఆర్టిస్టిక్ నేచర్ అంత గ్రేట్ అన్నమాట. బికాజ్ ఏ ఒక్క అందాన్ని చూసినా, ఏ ఒక్క చిత్రాన్ని చూసినా మనకు అనిపిస్తుంది అరే రవివర్మ చిత్రంలా ఉంది అనేసి. మనకు ఒక సాంగ్ కూడా ఉంది ఒకటి, రవివర్మకే అందని ఒకే ఒక అపురూపమా. సో అలా మనము రవివర్మ గురించి చెప్తూ పోతే ఎంతైనా చెప్తూ రాయొచ్చు. బికాజ్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్ ఆర్టిస్ట్, చిత్రకారుడు. అటువంటి రవివర్మ గారి జీవితాన్ని ఒక సినిమాగా చెయ్యాలి అని అనుకోవడమే ఒక పెద్ద విషయం. బికాజ్ ఇందులో పెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. బికాజ్ యాక్చువల్గా రవివర్మ గారి జీవితం కొన్ని వందల సంవత్సరాల క్రితం. అటువంటప్పుడు అది హీఈస్ అన్ ఆర్టిస్ట్, ఆర్టిస్టిక్గా అతని జీవితాన్ని చేయాలంటే నో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది అని ఎవరు ఊహించలేము. బట్ అటువంటి రవివర్మ యొక్క జీవితాన్ని ఒక చిత్రంగా మలచాలి అనేసి అనుకున్న డైరెక్టర్ లెనిన్ రాజేంద్రన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. బికాజ్ లెనిన్ రాజేంద్రన్ గారు హీజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అండ్ తను ఇలాంటివి చాలా క్లాసికల్ ఫిలిమ్స్ ఇంతకు ముందర చాలా చేశారు తను. బట్ రవివర్మ గురించి ఒక థాట్ రావడం, ఆ చిత్రాన్ని తీయడం అనుకోవడం కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ అవార్డులో ది బెస్ట్ ఫిలిం అని వచ్చింది. అంటే అంత చక్కగా ఈ చిత్రాన్ని మలిచారు అని చెప్పాలి. బికాజ్ ఈ చిత్రం, ఎంటైర్ చిత్రం రవివర్మ గారి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అంటే తను ఎలా ఆర్టిస్టిక్గా, తను ఎలా ఆ ఎమోషన్స్ ఒకటి గీయాలి అనుకున్నప్పుడు తన ఎమోషన్స్ ఎలా ఉంటుంది, తను ఆ ఒక చిత్రాన్ని గీసేటప్పుడు ఎలా ఏ థాట్స్ తోటి తను ఒక చిత్రాన్ని గీస్తాడు, తన లైఫ్, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, తర్వాత తన జీవితంలో వచ్చిన కొన్ని పాత్రలు, ఐ మీన్ లేడీస్ వాళ్ళతో అతని యొక్క అనుబంధాలు, ఇవన్నీ ఒక చిత్రంగా మలిచారు. అటువంటప్పుడు యాక్చువల్గా ఈ చిత్రం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు లెనిన్ రాజేంద్ర గారి యొక్క ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే తను చిత్రలేఖ వేసేటప్పుడు రవివర్మ గారికి పురూరవసు రాజు, పురూరవుడు అండ్ ఊర్వశి గురించి ఒక చిత్రలేఖనం తను వెయ్యాలి అని అనుకోవడం, అఫ్కోర్స్ ఆ చిత్రలేఖనం ఉంది, ఇది రియలీ ఇట్ ఈస్ దేర్. ఆ చిత్రలేఖనం వేసేటప్పుడు తనలో కలిగిన కొన్ని భావాలను ఇందులో కమర్షియాలిటీని జోడించి ఈ చిత్రాన్ని మలచడమైంది. తర్వాత రవివర్మ గారి చిత్రాలు తను వేస్తున్నప్పుడు ఒక తపస్సుగా భావించేవాడు అని ఈ చిత్రంలో చూపెట్టడం జరిగింది. ఏ చిత్రాన్ని గీసినా అదొక తపస్సులాగా తను భావించేవాడు. ఈవెన్ ఏ గర్ల్ నేకడ్గా ఉన్నా కూడా హీ వోంట్ సీ ఎనీథింగ్, తను ఆ చిత్రాన్ని గీస్తాడంతే. ఒక తల్లి పాలిస్తుంది, ఒక అమ్మాయి యశోద పాలిస్తుంది కృష్ణుడికి, ఆ యొక్క చిత్రాన్ని చూపెడుతూ దాని మీద ఒక డిస్కషన్ వెళ్తుంది. ఈ చిత్రంలో ఉంది, తల్లి పాలిస్తుందనే మనం చూడాలి కానీ ఇంకొక థాట్ తోటి మనం చూస్తే మనం మనుషులం కాదు అని అంటాడు. అంటే ఒక చిత్రలేఖనాన్ని ఎలా చూపెట్టాలి, దాన్ని ఎలా భావించాలి, ఆ భావోద్వకత, ఆ భావం ఎలా వస్తుంది అనేసి ఈ చిత్రంలో చాలా బాగా చేయడం జరిగింది. తను ఒక్కొక్క చిత్రం గీసేటప్పుడు తను ఎలా ఇంప్రెస్ అయ్యాడు అనేసి రవివర్మలో చాలా బాగా చూపెట్టారు. ఈ రవివర్మ క్యారెక్టర్ మనకి బాగా పరిచయమైన సంతోషివన్ గారు పోషించారు. ఈ ఇందులో కార్తిక, నిత్యామేనన్, లక్ష్మీరాయ్, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, సంతోష్ శివన్ అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఒక మంచి చిత్రం అవుతుందని ఘంటాపదంగా చెప్పగలం. అండ్ నెక్స్ట్ మంత్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ మూవీ ఫ్రమ్ అవర్ కంపెనీ ఎస్యూఆర్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.